వెల్కమ్ టు మాస్టర్ కిటీవీ దేవాలయాల్లో నేలమాలిగలు ముఖ్యంగా మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి విన్నాము తాజాగా పూర్వీ జగన్నాథ్ టెంపుల్లో కూడా అలాంటి బంగారు నిధి నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిలోకి వస్తూ ఉంది దీనికి సంబంధించిన వివరంగా చెప్పడానికి వచ్చారు మన స్టూడియోకి దాసరి విజ్ఞాన గారు వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఈ యొక్క దేవాలయాల్లో నిధులు ఉంటాయి అనేది ఎప్పటి నుంచో మనం పురాణాల్లో వింటా ఉన్నాం ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాల క్రితం అనంత పద్మనాభ దేవాలయంలో ఆల్రెడీ బయటపడ్డాయి చాలా ఎక్కువ మొత్తం వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ బంగారు ఆభరణాలు విలువకి వచ్చాయి రీసెంట్గా మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్తో లాగానే పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా అటువంటివి ఏదో ఉన్నాయి అని అంటున్నారు అసలు దాని గురించి డీటెయిల్స్ ఏంటండి పూరి రత్నబండార్ బండాగార్ అది ఒకటి రెండు మూడు మాలిగలు మనకు అక్కడ అనంత పద్మ స్వామిలో ఆరు నెల మాలిగలు అవన్నీ చూసాం అది ఇంకోటి తెరిస్తే ప్రళయమే అంటే దాన్ని అక్కడ వచ్చి ఆపేశారు అయితే పురాతన కాలంలో ఏంటంటే నిధిని దాచినప్పుడు సామాన్యులు ఎవరు దాన్ని ఈజీగా దాచడం అంటేనే సేఫ్టీ అంతే కదా అంతే కదా ఇప్పుడు ఇంట్లోనైనా సరే బీర్వాల్లో బట్టలు పెడతాము డబ్బులు అలా పడే దానికి సపరేట్ బాక్స్ దానికి మళ్ళీ ఇంకో అవును అంటే సేఫ్టీ ఇది తెరవాలి తర్వాత అది కూడా తెరుచుకుంటే కానీ రాదు ఇంకొంతమంది ఏం చేస్తారు ఇది తెరిచి అది తెరిచి లోపల మళ్ళీ ఇంకో సేఫ్టీ రాకరు దాన్ని పాస్వర్డ్ నొక్కితే అది వస్తుంది అవును అంటే సేఫ్టీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మరి పూర్వకాలంలో రాజులు ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా సేఫ్టీ ముఖ్యం కదా అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎవరికి తెలియని చోట దాన్ని దాచేవాళ్ళు దాచిన తర్వాత నేలమాలిగలు నేలలో పెట్టేవాళ్ళు అది కనబడొద్దు నెంబర్ వన్ ఫస్ట్ కనబడవద్దు కనిపించినా ఓపెన్ కావద్దు ఓపెన్ కావద్దు ఓపెన్ అయినా సరే వాటిని దోచుకోవద్దు అట్లా ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఏదో కొట్టి టపా 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 కొట్టి ఏదో చేయలేము మూడు తాళాలు ఉన్నాయండి ఇప్పుడు మూడో దానికి ముగ్గురు దగ్గర మూడు తాళాలు పెట్టారు మూడు అంటే అది తెరిచి ఇది తెరి తెరిస్తేనే మూడు ఓపెన్ అవుతాయి ఒకటి తెరితే కూడా సగం ఓపెన్ అవ్వదు అలా ఉంది నెక్స్ట్ లోపల ఏం చేసేవాళ్ళు అంటే మంత్రించిన నాగబంధం పెట్టేవాళ్ళు బాగా విషగాలు పెట్టేవాళ్ళు అంటే ఒక్కసైలో తినగానే నీకు వచ్చే ఆ గాలికే నువ్వు స్పృహ తప్పి పడిపోతావు లేదా చచ్చిపోతావు అట్లాంటి అట్లాంటివన్నీ పెట్టి అంటే దాచడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇతనికే కావాలనుకుంటే ఎట్లా అని అడుగుతారు మనం ఆ రాజే అతని కోసం ఇంకా ఎవరో ఒకరు బలవ్వాల్సిందే తప్పదు ఇంకా రాజు కోసం ప్రాణాలు అర్పించాలి బోల్డ్ అని ఉంటారు కదా అలా ప్రాణాలకి అర్పించడానికి సిద్ధపడే కొంతమందిని పెట్టి వాళ్ళ చేతి ఓపెన్ చేయించే వాళ్ళు వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా వెళ్ళే వాళ్ళు తెరిచిన తర్వాత పక్కపక్క వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఆ విషగాలు వాయువులు అన్ని వెళ్ళిన తర్వాత ఆ పాములు పట్టే వాళ్ళు ఆ మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఆ వ్యవహారాన్ని అంత చక్కబెట్టి అప్పుడు ఆ నిధిని మళ్ళీ రాజుకు అప్పగించుకునేవాళ్ళు సో ఇప్పుడు కూడా వీళ్ళు తీసేటప్పుడు అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అందుకని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచారు అలాగే ఒక ఫేమస్ మంత్రగత్తెని కూడా చూస్తున్నారు అనమాట అంటే వీళ్ళకి ఎంత భయం ఉందో అర్థం చేసుకో అప్పటికే ఇంత ముందు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో కూడా ఒక కమిటీ ఆనందం వెళ్ళారు తెరద్దాం మనం ఏముందో చూద్దామని క్యూరియాసిటీ ఉంటుంది కదా అప్పుడు కూడా వాళ్ళు చాలా భయపడ్డారు లోపల నుంచి ఆ సర్పాల సౌండ్స్ అవి ఇవన్నీ ఉంటాయి సో అట్లా ఆ పాములు మళ్ళీ వాటి పిల్లలు వాటి పిల్లలు వాటి పిల్లలు అందులో అలా అలా ఉండిపోతా ఉంటాయి ఎక్కువ కాలం బతికేలాగా వాటి వెంటిలేషన్ వాటికి సంబంధించి కూడా వీళ్ళు చర్యలు తీసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట అలా నాగబంధం ఏర్పాటు చేశారు ఇప్పుడు దీనికి ఏంటంటే నిజంగా ఆదిశేషుడే వేయి పడగల ఆదిశేషుడే అందులో ఉన్నాడా అదొకటి లేకపోతే ఈ రెండు నిధులు తీసుకున్న తర్వాత మొదటి గది రెండో గది దీంట్లో ఏముందో చూద్దామని తెరిచేసరికి దానికి ఏంటంటే డైరెక్ట్ లోపల ఎక్కడో సముద్రంతో లింక్ ఉంటుంది ఒక్కసారి నీళ్ళన్ని మొత్తం వచ్చి అందరు నాశనం నా సర్వనాశనం అయిపోతారు అట్లాంటివి కూడా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల మనకి సాహసం లాంటి సినిమాలు చూస్తే నీళ్ళు వస్తాయి ఏదో పుడితే ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాయి లేదా మొత్తం మునిగి పైకి వస్తాయి ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీలు అప్పట్లో నిజంగా పెట్టారు ఇప్పుడు ఈ మనము ఈ బావిలు మెట్ల బావిలు చూస్తున్నామా ఆ మెట్ల బావిలు ఉండేవి మెట్ల మెట్లు మెట్ల నీళ్ళ కోసం అని మనం అనుకుంటా దాని లోపల లోపల కూడా ఎక్కడెక్కడ ఏదో మూలకి నిధులు పెట్టేవాళ్ళు సో ఇలా దాచుకునేవాళ్ళు దాచుకోవడానికి అంతే కదా ఇంకేమున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా రాణిగారి రూమ్కి వెళ్తే అక్కడ అల్మరా ఉంటుంది ఆ అల్మరాలో నగలు ఉంటాయి అనే రోజులు కాదవి అప్పట్లో ఎక్కడో నిధి పెట్టుకునేవాళ్ళు వాళ్ళు అలంకరణకి సంబంధించి అక్కడెక్కడో ఉంచుకునేవాళ్ళు దాన్ని పది మంది కాపలా ఉంచేవాళ్ళు ఆ విధంగా ఉండేది సో ఇప్పుడు దీన్ని తెరవడానికి వీళ్ళంతా కమిటీ వేశారు అయితే ఉంది తెరిస్తే ఏమవుద్దు అనే ఆందోళన కూడా ఉంది తెరవడానికి కూడా ఇంకా పర్మిషన్లు తెచ్చుకున్నారు తెర సిద్ధమయ్యారు అని అడిగితే ఈ ఇంకో వారం పట్టొచ్చేమో ఓకే అయితే ముఖ్యంగా సామాన్య ప్రజలు అనుకునేది ఏంటంటే దీని వెనకాల ఒక రాజకీయ ఉద్దేశం కానీ లేకపోతే ఆ యొక్క ఆలయ కమిటీలో కొంతమంది ఈ యొక్క భక్తులు ఇచ్చినటువంటి కానికల్ని దాన్ని వాళ్ళ సొంతం చేసుకోవడం కోసం అక్రమంగా ఏదో చేస్తున్నారు అందుకే ఇండు లాగింది అంటారు ఇది మీరు చెప్పినట్టుగా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నవీన్ పట్నాయక్ సంథింగ్ ఆ టైంలోనే ఒక కమిటీ వేశారని మూడో తారం పోయిందన్నారని అది కనిపించట్లేదు అని అన్నారు అన్నారు రీసెంట్గా వచ్చేసి దాని యొక్క డూప్లికేట్కి దొరికింది అంటున్నారు సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఉన్న నిధి నిక్షేపాలు ఉండగా కొత్తగా భక్తులు వేసేటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో పెడతారట సో ఆ యొక్క గదుల్లో పెడతారట సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు నిజానికి ఇప్పుడు అక్రమంగా ఇప్పుడు ఆ యొక్క టెంపుల్ యాజమాన్యం టెంపుల్ యొక్క ధర్మకర్తలు ఎదురుతున్నారో వాళ్ళు దాన్ని ఏమన్నా అక్రమంగా తీసుకునే అవకాశం ఉందంట అవకాశం ఉంటుంది సార్ ఎందుకు చెప్పనా అప్పటి టెక్నాలజీ ప్రకారంగా సేఫ్టీ అనేది వాళ్ళ సేఫ్టీ ప్రకారంగా అట్లా దాచుకున్నారు ఇప్పుడు మనకు అంత సేఫ్టీ లేదు అవును బ్యాంక్ లాకర్లకే సేఫ్టీ లేదు అవును సో ఖచ్చితంగా దాన్ని అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ లో చెప్పాలి ఎందుకంటే జనాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ ఎంత వచ్చిన ఎంత వచ్చిన వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం కాదు చెప్పాలి అది అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తి ఈ ఏడాది ముప్పై కోట్లు నెక్స్ట్ మూడు వందల యాభై కోట్లు తర్వాత పద్నాలుగు వందల కోట్లు అట్లా చెప్పాలి జనాలకి కానుకలు వస్తానే ఉంటాయి చెప్తా ఉండాలి అప్పుడు అక్రమాలు జరగవు అందరికి తెలిసి ఉండాలన్నమాట అకౌంట్స్ లేదు బట్ ఒక కుంగరం తీసుకున్న లక్ష రూపాయలు అండి అంతే కదా దేవుడివి ఆ కాస్ట్లీ వైడూర్యాలతో రత్నాలతో పొదిగి చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఏదైతే పూర్వీ జగన్నాథ్ టెంపుల్ లో ఉన్నటువంటి ఆభరణాలు ఒకవేళ బయటకు వచ్చినా కూడా వాటిని వాల్యూ ఇవ్వడానికి ప్రపంచంలో దాన్ని వాల్యూ చేసేవాళ్ళు లేరట లేర కొన్ని కొన్ని రకాల రాళ్ళు అయితే ఉన్నాయో ఆ రాళ్ళు ఎంత క్యారెట్ ఎంత విలువ అనేది ఇప్పుడు లెక్క ఎల్దట అయితే మనకి ఇప్పుడు కోహినూరు అత్యంత విలువైనది అంటున్నారు మేబీ ఈ దేవుడి దగ్గర కూడా ఏదన్నా రాయి బయటకు వచ్చారు ఇంకా విలువైనది ఉండొచ్చు కదా ఆ లోకంలో అంటే ఎప్పుడు కొన్ని వేల వేల సంవత్సరాలు అప్పుడు 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 తవ్వి చేసినటువంటి వజ్రాలు వైడూర్యాలు అవును ఎంత కాదను ఆ రాయి విలువ కంటే కూడా అది పురాతనమైనది అనే దాని విలువ ఎక్కువ ఉంటది ఇంకా చెప్పాలంటే యాంటిక్ పీస్ కదా అంతే కదా యాంటిక్ ప్లస్ యాంటిక్ లోనూ విలువైంది అవును ఇప్పుడు పాత విగ్రహం దొరికింది ఆ విగ్రహమే కొన్ని కోట్లు ఉంటాయా ఆ విగ్రహం బంగారదైతే ఇంకెంత ఉంటుంది ఆ బంగారం వాల్యూ ప్లస్ ఆ విగ్రహం కున్న పురాతన వాల్యూ చరిత్ర అది రెండో కలిపి వీటి కాస్ట్ ఇంకా హై ఓకే అట్లా ఇప్పుడు ఈ యొక్క పూర్వీ జగన్నాథ్ టెంపుల్ సంబంధించి ఏం చేయబోతున్నారు యాక్చువల్గా ఈ వారం పది రోజులు తెలుసు అంటే భయపడుతున్నారు ఇంకా పర్మిషన్లు వచ్చి అన్ని వచ్చాయి డాక్టర్లని పెట్టుకున్నారు అంటే పాము కాట్లు లాంటివి ఏమన్నా విశేష వాయులు ఏమన్నా వస్తే వీళ్ళని సేఫ్టీ అవి కూడా వేసుకుంటున్నారు కరోనా అప్పుడు వేసుకున్నట్లాంటివి ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మంత్రగత్తని చూస్తున్నారు అదేంటో విచిత్రం వేసింది అంటే వీళ్ళ భయం అర్థమవుతుంది అంటే దేవాలయం అంటేనే సెంటిమెంట్ తో కూడుకుంది కదా సో వాళ్ళందరూ కూడా శక్తులు ఉంటాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కాబట్టి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా దాన్ని తీసివేయడానికి లేదు కదా అవును వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి ఆ విధంగా ఉండొచ్చు ఇప్పుడు మనోభావాల విషయం వస్తే మళ్ళీ రెండు ఒకరేమో ఏముందో ఏముందో చూడాలన్న క్యూరియాసిటీ ఒకరు ఏమైందో 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 భయం అటు ఫిఫ్టీ ఇటు ఫిఫ్టీ అదే దేవుడి దగ్గర తీసి అపచారం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అపచారము ఏముందో క్యూరియాసిటీ మూడోది ఏంటంటే ప్రపంచం నాశనం అయిపోద్దేమో అని ఒక పెట్టారు కదా భయం కలియుగం అంతమైపోతుంది అది తెలిస్తే అసలు ఇంకా ఏం లేదు ఇక దాని నుంచో ఏదో వస్తుంది మొత్తం అందరినీ చంపేస్తుంది లేకపోతే ఆ విషవాయువులు ఒక ఊరు ఊరిని నాశనం చేసే అంత వాయువులు పెట్టాడు దాంట్లో కనీసం కొన్ని వేల కిలోమీటర్ల వరకు అది వ్యాపించి ప్రజలందరూ ఏదో రోగాలు వచ్చి చచ్చిపోతారు అది అంటు రోగం ఆ రోగం ఇంకా పది మందికి పది మంది కంటి అందరూ చచ్చిపోతారు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వీళ్ళందరూ జాంబీలు అయిపోతారు అలకిల్ వస్తే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు అందరు జాంబీలు వాస్తవంగా ఉండొచ్చు సార్ ఉన్నాయి అట్లాంటి కెమికల్ ఏవో ఉంటాయి అమ్మో ఉంటాయి ఉంటాయి ఆయుర్వేదము అండ్ మందుల్ని మనం అంత ఈజీగా దారుణమైన విషయాలు కూడా ఉంటాయి సో అట్లా జాంబీలు అవుతారు ఆ జాంబీలు పక్క ఊరి మీద పడి ఆ ఊరి మీద మొత్తం ప్రపంచం అంతా తినేసి మెడల్ కొరికి చంపేస్తారు ఇట్లా ఒక్కొక్కరు రకంగా మాట్లాడుకోవడం బట్ ఓవరాల్ గా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నానికి మరోవైపు ఏందో చూద్దామన్నా క్యూరియాసిటీ అందరికీ ఉంది ఆ ఇది అండి ఏదైతే పూరి జగన్నాథ్ దేవాలయంలో ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు తీయబోతున్నారో బయటికి వెలుగులోకి వస్తుందో దానికి సంబంధించినటువంటి వివరాలు ఆ యొక్క నేల మాలికలు ఓపెన్ చేస్తే ఏముంటుందో అనేది సర్వత్రా చాలా ఉత్కంఠంగా ఉంది ఏం జరుగుద్దో చూద్దాం మళ్ళీ దీనికి సంబంధించిన అప్డేట్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తూనే మాస్టర్ కి టీవీ లైక్